ఇప్పుడు కేవలం వరకు అధిక బరువు నుంచి ప్రధాన దూరం చేసుకోండి టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హా ఎక్కువైపోయింది భారీ బడ్జెట్ సినిమాలు సక్సెస్ అయితే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల క్లబ్ అంటూ సరికొత్త రికార్డ్స్ తెరపైకి వస్తున్నాయి ఇప్పటికే ప్రభాస్ ఈ విషయంలో సరికొత్త ఫీట్ క్రియేట్ చేశాడు మరి టాలీవుడ్ లో నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ వసూలు చేసే సత్తా ఏ హీరోకుంది జస్ట్ వాచ్ ఇట్ బలమైన కథకి అంతే బలమైన హీరో తోడైతే ఐదు వందల కోట్ల కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు ఈ విషయాన్ని బాహుబలితో ప్రూవ్ చేశాడు రాజమౌళి బాహుబలి టూ తో పదిహేను దీంతో కోట్ల హీరోగా మారిపోయాడు ప్రభాస్ ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్ ఎన్టీఆర్ లో ఎంట్రీ ఇచ్చారు పుష్పతో బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టి మూడు వందల కోట్ల దగ్గరే ఆగిపోయాడు ఇక రీసెంట్ గా వచ్చిన సలార్ కల్కీతో ఎవరికి సాధ్యం కాని ఫీట్ ని అందుకున్నాడు ప్రభాస్ అయితే డార్లింగ్ తర్వాత సోలోగా ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఏ హీరోకి ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది టాలీవుడ్ స్టార్స్ అయిన రామ్ చరణ్ అల్లు అర్జున్ నెక్స్ట్ కోట్ల చేరే సత్తా ఉంది కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయితే తారక్ కోట్ల హీరోగా మారిపోతాడు పుష్ప తో అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరే ఛాన్స్ ఉంది శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ ఏమైనా అద్భుతాలు చేస్తే రామ్ చరణ్ కూడా ఐదు వందల కోట్ల హీరోగా మారతాడు అయితే ఈ ముగ్గురిలో ఎవరు ఫస్ట్ ఆ రికార్డ్ని ని అందుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది కారంతో హిట్ కొట్టిన మహేష్ ఇప్పుడు డైరెక్ట్ గా కుంభస్థలానికే గురిపెట్టాడు రాజమౌళితో కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసి నేషనల్ వైడ్ గా భారీ హైప్ చేశాడు ఎస్ఎస్ఎంబి కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడు జకన్నా అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరులో ఆడియన్స్ ముందుకు రానుంది ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ పాన్ వరల్డ్ కి చేరడమే కాదు మార్కెట్ వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ ఉంది మొత్తానికి టాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత త్వరలో ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చే హీరోలుగా ఈ నలుగురు ఫోకస్ అవుతున్నారు మరి ఎవరు ఫస్ట్ ఈ రికార్డ్ని క్రాస్ చేస్తారో చూడాలి